హై ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్లో మనకి 10వ తరగతి అర్హతతోనే అయితే ఉద్యోగాలు విడుదలయ్యాయండి. సో ఇవి గ్రామ మరియు వార్డు సచివాలయానికి సంబంధించి వాలంటీర్ల యొక్క ఉద్యోగాలు అయితే ఇక్కడ మనకి విడుదలయ్యాయి. అయితే ఇది ఎక్కడో మీరు జాబ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి, మీ సొంత ఊర్లోనే మీ సొంత గ్రామంలోనే మీరు ఈ యొక్క జాబ్ని చేసే అవకాశం అయితే మనకి ఇక్కడ ఉంది. అలాగే అన్ని జిల్లాలకు సంబంధించి ఈ యొక్క పోస్టులు రిలీజ్ అయ్యాయా లేదా ఏ జిల్లాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇంకా అలాగే మనకి ఎలా అప్లై చేయాలి, ఆఫ్లైనా ఆన్లైనా అని చాలామంది అయితే అడగడం జరిగింది. సో మాకు ఇది కొంచెం క్లారిఫై చేయండి అని చాలామంది అడిగారు. సో వాళ్ళకి సంబంధించి ఈ యొక్క జాబ్స్కి, ఈ యొక్క వాలంటీర్ ఉద్యోగాలకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను మీకు ఈ యొక్క వీడియోలో అయితే తెలియజేస్తున్నాను. ఇక అలాగే మనకి ఎలా అప్లై చేయాలనుకునే దాని గురించి మాట్లాడితే, మనం కేవలం ఏదో బయటకు వెళ్ళి మీరు ఎక్కడో ఆఫీసుల చుట్టూ, ఐ మీన్ ఇంటర్నెట్ షాపుల చుట్టూ తిరిగి ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ మొబైల్ ఫోన్ నుండి మీరు కేవలం ఒక 2 నిమిషాల్లోనే మీరు ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకునే అవకాశం అయితే మనం ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తున్నాను. ఇక అంతకంటే ముందుగా మీరు మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన వీడియోస్ని అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఇటువంటి సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఉండండి. మన ఛానల్ని, మన వీడియోస్ని ఎప్పటికప్పుడు లైక్ చేస్తూ ఉండండి, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన ఛానల్ తొందరగా అందరికీ చేరుతుంది. యూట్యూబ్ కూడా మన వీడియోస్ని సజెస్ట్ చేస్తూ ఉంటుంది మీరు ఇచ్చే లైక్స్ వల్ల. ఇక అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అందులో జాయిన్ అవ్వచ్చు. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో ఇక్కడ మనకి వాలంటీర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం అని మనకి ఇక్కడ ఒక హెడ్లైన్ తో రావడం అయితే జరిగింది. ఇది మనకి గుంటూరు జిల్లా నుంచి అయితే ఈ యొక్క అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మండలంలో ఖాళీగా ఉన్న గ్రామ వాలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ మహబూబ్ సుబానీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పిట్టలవానిపాలెం, కొత్తపాలెం, గోకరాజునల్లి, బోయినవారిపాలెం గ్రామాల్లో ఒక్కొక్క వాలంటీర్ పోస్టు ఖాళీగా ఉన్నాయని, ఇక అర్హత కలిగిన వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇక 18 నుంచి 35 సంవత్సరాల లోపు యువతి యువకులు 10వ తరగతి ఉత్తీర్ణులు స్థానికులై ఉండాలని సూచించారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 8వ తేదీ 9వ తేదీల్లో అభ్యర్థులకు మౌఖిక పరీక్ష ఉంటుందని తెలిపారు. 10వ తేదీన ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రచురిస్తామని పేర్కొన్నారు. సో ఇదండి మనకి అంటే గుంటూరు జిల్లాలో ఈ యొక్క పిట్టలవానిపాలెం మండలంలో ఖాళీగా ఉన్న ఈ యొక్క ఓన్లీ ఆ యొక్క సంబంధిత గ్రామాలకు సంబంధించి పోస్టులు అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నాయని వాళ్ళు చెప్పడం జరిగింది, ఎంపీడీఓ ఆ మండలం ఎంపీడీఓ. సో అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా జిల్లా మొత్తం కూడా ఖాళీగా ఉంటాయండి. సో మీరు దగ్గరలో ఉన్న మీ యొక్క సచివాలయం కానీ లేకపోతే ఎంపీడీఓ ఆఫీసులకు వెళ్ళి కానీ మీరైతే ఈ యొక్క వాలంటీర్ ఉద్యోగాల గురించి ఎంక్వైరీ అనేది చేసుకోవచ్చు. సో అక్కడికి వెళ్తే మీకు వాళ్ళు క్లియర్గా డీటెయిల్గా చెప్తారు ఏ పోస్టులు, ఐ మీన్ ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది. సో అక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక ఎలా అప్లై చేయాలనేది అయితే మనం ఈ యొక్క వీడియోలో లాస్ట్లో చెప్తాను మీకు. అది కూడా మనకి ఈ యొక్క మండలాన్ని విషయంకి వస్తే మనకి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీలోపు మీరు ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాలి. సెప్టెంబర్ 8వ తేదీలో మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. దాని తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేసిన వాళ్ళని 10వ తేదీ ఎంపిక అనేది ఈ యొక్క ఎంపిక జాబితా అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేస్తామని చెప్తున్నారు. ఇక అలాగే మనకి ఇంకొక జిల్లాలో, సో ఇక్కడ మనం చూసుకుంటే గ్రామ వాలంటీర్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం అనేది ఇక్కడ ఇచ్చారు. మనకి జిల్లాలో ఖాళీగా ఉన్న గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఆయా గ్రామ పంచాయతీల పరిధిలోని ఖాళీలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ ఎం జ్యోతి శనివారం సాయంత్రం విలేకరులకు తెలిపారు. సో ఇది మనకి ఈస్ట్ గోదావరి నుంచి ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది, అంటే తూర్పుగోదావరి జిల్లా నుంచి, కాకినాడ సిటీ నుంచి. సో ఇక్కడ మనకి ఆసక్తిగల అభ్యర్థులు వాలంటీర్లుగా వెబ్సైట్లో నేరుగా దరఖాస్తు చేసుకోవని చెప్పారు. అయితే దరఖాస్తులకు ఈ నెల 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు స్వీకరిస్తామని చెప్పడం జరిగింది. అయితే జిల్లాలోని అంబాజీపేట, బిక్కవోలు, జగ్గంపేట, మల్కీపురం, అలాగే పి గన్నవరం, పెద్దపూడి, అలాగే పెద్దాపురం, తుని, చింతూరు, ఐనవిల్లి, కాకినాడ, రూరల్, రాజనగరం, రంగపేట, గోకవరం మండలాల్లో మొత్తం 65 వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు జెడ్పీ సీఈఓ జ్యోతి గారు తెలపడం జరిగింది. సో ఇదని మనకి కాకినాడలో ఇక్కడ మనకి ఖాళీగా ఉన్న పోస్టులు అయితే వివరాలు ఇవి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా డైరెక్ట్ ఆన్లైన్లోనే మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇంకా
అంటే ఆ జిల్లాకు సంబంధించి ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు ఇంకా డౌట్స్ ఉంటే దగ్గరలో ఉన్న ఎంపీడీ ఆఫీస్ కానీ లేకపోతే గ్రామ సచివాలయం కానీ మీరు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ అనేది చేసుకోవచ్చు. అక్కడ వాళ్ళకి తెలిసి ఉంటుందన్నమాట ఈ యొక్క డీటెయిల్స్ అన్నింటినీ. సో ఇక్కడ మీరు వాళ్ళని అడిగితే మీకు ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయి ఏంటి అనేది కూడా వాళ్ళు క్లియర్గా మీకు చెప్తారు. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అంటే ఎలా అప్లై చేసుకోవాలి లేకపోతే ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలనేది కూడా మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఎంక్వైరీ అనేది చేసుకోవచ్చు. సో ఇక మిగిలిన జిల్లాల పరిస్థితి ఏంటి అనేది అయితే మనకి చాలామంది అడుగుతున్నారు మా జిల్లాలో కూడా వాలంటీర్ పోస్టులు ఖాళీ ఉన్నాయా లేదా అని. సో మిగిలిన జిల్లాల పరిస్థితి చెప్పాలంటే మనకి మీ దగ్గరలో ఉన్న ఈ యొక్క సచివాలయం లేదా ఎంపీడీ ఆఫీసులలో అయితే ఎంక్వైరీ చేయండి. అలాగే మీ యొక్క గ్రామ వాలంటీర్లు ఉంటారు కదా మీ ఊర్లో, మీ గ్రామ వాలంటీర్లు ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎంక్వైరీ అనేది చేసుకోవచ్చు. సో వాళ్ళకైతే పూర్తి ఐడియా ఉంటుందండి. సో వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది ఎవరెవరు కొత్తగా జాయిన్ అవుతున్నారు లేకపోతే ఎవరు ఎన్ని పోస్టులు ఎక్కడ ఆల్రెడీ రిజైన్ చేశారు ఏంటనేది. సో అది మనకి ఎందుకంటే లేటెస్ట్గా గవర్నమెంట్ ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వరుసగా 3 రోజులు ఈ యొక్క వాలంటీర్లు రాకపోతే వాళ్ళని తీసేయడం జరుగుతుందని ఆల్రెడీ మనకి పేపర్ ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ క్రమ పద్ధతిలో కొంతమంది అలాగే వేరే జాబ్స్ రావడం వల్ల వేరే జాబ్స్కి అయితే వెళ్ళడం జరిగింది. సో అలాంటి పరిస్థితుల్లో మీ జిల్లాలో కూడా మీ ఊర్లలో కూడా ఖాళీగా ఉంటాయి. సో మీరు ఒకసారి కొంచెం టైం తీసుకొని మీరైతే దగ్గరలో ఉన్న మీ సచివాలయంకి కానీ లేకపోతే ఎంపీడీ ఆఫీసులు కానీ వెళ్ళి ఎంక్వైరీ అనేది చేసుకోండి. జస్ట్ 10th క్లాస్తోనే మీకైతే ఈ యొక్క జాబ్స్ అనేవి ఉంటాయి. 8,000గా శాలరీ ఉంటుంది. అదేవిధంగా 10,000 కూడా చేస్తామని అయితే చెప్పడం కూడా జరిగింది. సో నిదానంగా ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి. అలాగే దాని నుంచి మీరు డైరెక్ట్ తర్వాత సచివాలయం జాబ్స్ కూడా మీరు ఏదైనా అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది మనకైతే ఈ యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయాలకు సంబంధించిన వాలంటీర్ల ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్. ఇది ఎలా అప్లై చేయాలనేది కూడా నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది వాలంటీర్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఇక్కడ మనకి ఇచ్చారు. ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి ఈ గ్రామ మరియు వార్డు సచివాలయానికి సంబంధించి వాలంటీర్లకు సంబంధించి అప్లై చేసుకోవడం కోసం. సో ఇది ఎలా అప్లై చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. అయితే దీని యొక్క లింక్ని కింద మన కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఆ జిల్లాలకు సంబంధించి మనం ఇప్పుడు ఏవైతే చెప్పామో అవి, అలాగే అంతకుముందు కూడా 4 జిల్లాలకు సంబంధించి కూడా రిలీజ్ అయ్యాయి. సో అవి కూడా మనం ఇక్కడ చూపిస్తాను మీకు ఏ జిల్లాలకు రిలీజ్ అయ్యాయని. సో వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే అప్లై అనేది చేసుకోండి. ఒకవేళ మిగిలిన జిల్లా వాళ్ళు కూడా మీ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయాల్లో లేకపోతే ఎంపీడీ ఆఫీస్లో ఎంక్వైరీ అనేది చేసుకొని ఖాళీగా ఉన్నట్లయితే మీరు ఈ యొక్క లింక్ని మనం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం కదా దానిపైన క్లిక్ చేసి మీరు ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. ఇది ఎలా అప్లై చేయాలంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ అయితే ఇక్కడ మీరు అప్లికెంట్ నేమ్ అంటే మీ యొక్క నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ యొక్క సర్నేమ్ అంటే మీ యొక్క ఇంటి నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ తర్వాత మీ యొక్క మదర్ నేమ్ ఇవ్వాలి, అలాగే ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో తర్వాత ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. యాజ్ పర్ ఆధార్ కార్డ్ అండ్ 10th మార్క్ లిస్ట్ ప్రకారం సేమ్ ఉండాలండి. సో డేటు మంత్ ఇయర్ ఖచ్చితంగా ఉండాలి ఆధార్ కార్డులో. ఇక అలాగే మనకి జెండర్ చూసుకుంటే మీరు మేలా ఫిమేల్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మీ యొక్క అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో రెసిడెన్షియల్ అడ్రస్. సో మీ ఇంటి డోర్ నెంబర్తో సహా మొత్తం డిస్టిక్ అన్ని మండలం అన్ని ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు అర్బన్ రూరల్ ఏరియానా అయితే అడుగుతుంది. సో అర్బన్ అయితే అర్బన్, రూరల్ అయితే రూరల్ ఇవ్వండి ఇలాగా. సో ఇక్కడ అలాగే మనకి మీ యొక్క డిస్టిక్ అడుగుతుంది ఏ డిస్టిక్ అని. సో ఇక్కడ మనకి ఏ డిస్టిక్లో వచ్చాయో ఇక్కడ మీకు నేను చూపిస్తాను చూడండి. సో శ్రీకాకుళం జిల్లా నుంచి ఖాళీగా ఉన్నాయి వాలంటీర్ పోస్టులు, అలాగే ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి ఖాళీగా ఉన్నాయి, అలాగే కృష్ణా డిస్టిక్ నుంచి అయితే ఖాళీగా ఉన్నాయి, అలాగే గుంటూరు జిల్లా నుంచి కూడా ఖాళీగా ఉన్నాయి, అలాగే ఎస్పీఎస్ఆర్ నెల్లూరు నుంచి కూడా ఖాళీగా ఉన్నాయి, అలాగే చిత్తూరు జిల్లా నుంచి కూడా ఖాళీగా ఉన్నాయి, విజయనగరం జిల్లా నుంచి కూడా మనకైతే ఖాళీగా ఉన్నాయి. సో మనకి ఇక్కడ మీరు చూసుకుంటే 7 జిల్లాల నుంచి అయితే మనకి ఇక్కడ ఖాళీగా ఉన్నాయన్నమాట ఈ యొక్క వాలంటీర్ పోస్టులు. సో మిగతా జిల్లాలకు కూడా వస్తాయి. సో అవి రాగానే మనం అయితే అప్డేట్ చేస్తాము. ఇక్కడ మీ యొక్క జిల్లాను సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ జిల్లాకు సంబంధించి మున్సిపాలిటీ అంటే మీ ఊరికి సంబంధించి మున్సిపాలిటీ మండలం అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఊరు మండలం కిందకి వస్తే మండలం, లేకపోతే మున్సిపాలిటీ వస్తే మున్సిపాలిటీ అనేది. ఇక తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు గ్రామ పంచాయతీ ఆర్ మున్సిపాలిటీ మీకు ఇక్కడ లిస్ట్ ఇచ్చి ఉంటారనమాట. మీరు అక్కడ సెలెక్ట్ చేసుకున్న డిస్టిక్ని బట్టి మీకు ఆ దగ్గరలో ఉన్న పంచాయతీ ఏదైతే ఉంటుందో గ్రామ సచివాలయానికి అది ఇక్కడ మీరు ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క పిన్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది, మీ డిస్టిక్ పిన్ కోడ్. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మీ మొబైల్ నెంబర్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఎందుకంటే మీ కాల్ కానీ మెసేజ్ కానీ అయితే చేస్తారు. ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ మీ యొక్క కమ్యూనిటీ ఇవ్వాల్సి ఉంటుంది, ఓసీనా ఎస్సీనా ఎస్టీనా బీసీనా అనేది. ఇక ఏమైనా ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ బోర్డ్ ఎస్ఎస్సీనా ఇవి మనకు ఉంటాయి కదా అవి. సో ఇక అలాగే సెలెక్ట్ మీడియం ఏ మీడియం అనేది సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే డేట్ ఆఫ్ పాసింగ్ మీరు ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు అనేది, అలాగే ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, అలాగే ఇక్కడ మీ యొక్క సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ సర్టిఫికేట్ని ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి మీరు ఫోటోని అలాగే మీ యొక్క సిగ్నేచర్ని ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ రెండు కలిపి మీరు యొక్క ఫోటోలోనే క్రియేట్ చేసుకొని ఇక్కడ ఇవ్వాలండి. సో ఇక్కడ ఫైనల్గా ఇక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
సో ఇక్కడ చోజ్ అనే ఫైల్ క్లిక్ ఇచ్చి మీరు ఆ యొక్క సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది దీని యొక్క గ్రామ వాలంటీర్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా మీకు చెప్పాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఫైనల్గా మీరు ఇక్కడ సబ్మిట్ అనే బటన్ పైన క్లిక్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మీకు అప్లికేషన్ సక్సెస్ఫుల్ రిజిస్టర్ అని ఒక మెసేజ్ కానీ లేకపోతే అక్కడ మీకు ఏదో ఒక నెంబర్ అయితే చూపించడం జరుగుతుంది. సో ఇవి మనకైతే లేటెస్ట్గా వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన వాలంటీర్ పోస్టులకు సంబంధించి అప్డేట్ న్యూస్ అండి. సో మిగిలిన జిల్లాలు కూడా అప్డేట్ రాగానే మనమైతే అప్డేట్ చేస్తాము. మీరైతే ఫర్ మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మన వీడియోస్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన ఛానల్ చాలామందికి రీచ్ అవుతూ ఉంటుంది. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే మన వీడియోస్ని మన ఛానల్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇటువంటి సమాచారాన్ని వాళ్ళు కూడా తెలియజేస్తూ ఉండండి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అందులో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.